తెలంగాణలో ఏ 7 నియోజకవర్గాలు ఒక ఎంపీ పార్లమెంటేరియన్లో ఉన్న సీట్లని గెలిచింది ఏకైక నియోజకవర్గం తెలంగాణలో ఏదైనా ఉందంటే అది మన మల్కాజ్గిరి. ప్రజలు ఎంత జోష్, ఎంత ఉత్సాహం, అన్ని రకాలు కూడా ఇలా ఆనందంగా ఉన్నారు వాళ్ళు. 355,000 మెజార్టీ, ప్రతి ఎమ్మెల్యే 50,000 తోటి గెలిచిండ్రు. అది మామూలు విజయం కాదు. ఇదంతా విజయం, ఎవరి విజయము? దీని బ్యాక్గ్రౌండ్ ఎవరు? మన వర్కింగ్ ప్రెసిడెంట్, మన ఐటీ మినిస్టర్. ఇలా క్లియర్గా మా కార్యకర్తలంతా కూడా ఒక మూడ్ ఆఫ్లు ఉన్నారు. కష్టపడ్డారు, ఫలితం వచ్చింది. మల్కాజ్గిరిలో అన్ని ఎమ్మెల్యే సీట్లు గెలిచినాము, కానీ గవర్నమెంట్ రాలేదు. ఇంత అభివృద్ధి చేసిండు కేటీఆర్, ఐటీ సంస్థలను ప్రపంచానికి తీసుకుపోయిండు. దావుసుకు పోయి ఎన్నో ఎలక్ట్రో మల్టీనేషనల్ కంపెనీలన్నీ కూడా, పెద్ద పెద్ద స్టార్టప్లు కానీ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలన్నీ తీసుకొచ్చిండు. ఐటీ ఇండస్ట్రీని ఒక ప్రపంచ స్థాయికి, ఇండియా భారతదేశంలోని 1 స్థాయికి తీసుకుపోయిండు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా పెంచిండు. అందుకే ప్రజలందరూ కూడా ఐటీ మంత్రిగా, ఐటీ మినిస్టర్ కేటీఆర్ లేకుండా వాళ్ళు అసలు భరించలేకపోయారు. అదే మాదిరి సిటీ సైడ్ ఇట్లుంటే రూరల్ సైడ్ 12,769 గ్రామాలు మన కేసీఆర్ గారు, ఒక చెట్టును చూస్తే కేసీఆర్ కనిపిస్తాడు. అట్లా నీ చెరువును చూస్తే 46,000 చెరువులు అన్నీ కూడా అభివృద్ధి చేసాడు. నీళ్ళను చూస్తే కేసీఆర్ కనిపిస్తాడు. ఆ లైట్ను చూస్తే కేసీఆర్ కనిపిస్తాడు. క్రీడా మైదానం చూస్తే కేసీఆర్ కనిపిస్తాడు. ప్రతి ఒక్క డంపింగ్ యార్డ్ కానీ, గ్రేవి యార్డ్ కానీ, ప్రతి ఒక్కరికి కూడా సాగునీరు కానీ, తాగునీరు కానీ కేసీఆర్ కనిపిస్తాడు. ఇలా అసలు కేసీఆర్ ప్రభుత్వం రాలేదా అని ఊర్లలో కూడా భరించలేకపోతుంది. కాంగ్రెస్ వాళ్ళ అదృష్టమయ్యా, వాళ్ళకు నడిచి వచ్చిన కొడుకు పుట్టిండే వాళ్ళకు. ఎందుకంటే మా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అన్నీ రెడీ బండి చేసి పెట్టారు. వాళ్ళు ఏమనుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు? 130 చరిత్ర వాళ్ళది, 56 పరిపాలించారు వాళ్ళ భారతదేశాన్ని. వాళ్ళు అట్లా అనుకుంటలేరు. మాది పాత కాంగ్రెస్ అనుకుంటలేరు. ఏదో కొత్తగా ప్రాంతీయ కొత్తగా పార్టీ వచ్చింది, కొత్తగా తెలంగాణలో గెలిచినాము, కొత్తగా మేమే వచ్చినాము, కొత్తగా మేమే చేస్తున్నామని అనుకుంటున్నారు. అయ్యో రామా, అదేదో శాస్త్రం ఉన్న చూడు, అది సౌ చువా కాకే బిల్లి అని అంటారు చూడు. అటువంటి కాంగ్రెస్ కథకు మనం ఏం చెప్తాం? వాళ్ళు ఏం చేయలేదు దేశంలో, ఏం చేసారు దేశంలో? 28 రాష్ట్రాలలో కళ్ళల్లో ఒత్తులేసుకొని ఒక మోడల్ రాష్ట్రం చేసిందంటే కేసీఆర్. దేశంలోనే ఏదైనా అభివృద్ధి చేసిందంటే, 1 రాష్ట్రం ఏదైనా ఉందంటే కేసీఆర్. ఇవన్నిటి పెట్టుకొని ఏదో యూట్యూబ్లల్లో, వాట్సాప్లల్లో 6 గ్యారంటీలు ఉన్నావా, 8 గ్యారంటీలు ఉన్నావు అన్నావు, వచ్చినావు. ప్రభుత్వం, ప్రజలు నిన్ను కోరుకున్నారు, మేము కూడా స్వీకరిస్తున్నాం, మేము కూడా రిసీవ్ చేసుకున్నాం. రండి, మీదేదో చెప్పు. రిపోతుందాకా మినీ క్యాబినెట్ మీటింగ్లే, మినీ డిస్కషన్లే, రోజు చర్చలే, కానీ ప్రజలకు ఇచ్చింది ఏం లేదు. నువ్వు ఎందుకు ఇంత డిస్కషన్లు, ఎందుకు ఇట్లా అప్లికేషన్లు తీసుకోవాల్సి వచ్చింది ఒట్టిగా పేపర్ మీద? ఎందుకు 6 గ్యారంటీల మీద ఫామ్ నింపింది అన్నావు? ఆల్రెడీ రేషన్ కార్డు లేదా ప్రజల దగ్గర? ఆల్రెడీ 2,000 పింఛన్ పడతలేదా? వాళ్ళకే ఒట్టు 4,000. ఆల్రెడీ వైట్ కార్డు ఉన్న వాళ్ళకే ఒట్టు గ్యాస్ సిలిండర్ 500కే. ఇవన్నీ ఎవడు ఆపుతున్నాడు? ఎవరైనా ఆపుతున్నామా? ఇంత పెద్ద నెత్తువాలు కొట్టుకున్నాడు ఎందుకు డిస్కషన్? ఆల్రెడీ రైతు బంధు పడతానే ఉంది కదా, వాళ్ళకే ఒట్టేసే పైసలు. అన్ని గిక్కొని పోయారు, అన్ని ఊడ్చుకొని పోయారు. అంటే మీ ప్రభుత్వం వస్తుందని మేము ఊహించినాము, మేమే ఉంటామనుకున్నాము. ప్రగతి భవన్ కట్టాము, కొత్త సెక్రటరేట్ కట్టాము, యాదగిరి గుట్ట కట్టాము, కమాండ్ కంట్రోల్ ఆఫీస్ కట్టాము, తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అద్భుతంగా చేసినాము. ఇవన్నీ చేస్తే అప్పులు కావా? సంసారం పనిచేస్తుంటే అప్పులు కాకపోతే ఏమైనా లాభాలు వస్తాయా? మీకు అన్ని బంగారు, అవి ఏం బిందెలు, లంక బిందెలు పెట్టిపోయేది ఉండే ఆవిలకు, వీళ్ళు దబదబాలకే తోడుకుంది రా లంక బిందెలు. ఇదా ఏంది? మీరు ఏం చేయవలసిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏం మంత్రులు కానీ, సీఎం కానీ ఒక రూపాయి పని లేకుండా చేసినామయ్యా మేము. మా సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. మామూలు అభివృద్ధి కాదయా? ఊరూరికి
300,000 మెట్రిక్ టన్ల ధాన్యం పండేటట్టు చేసినాము. నీకు 46 చెరువులు ఎండ నిండు కుండలెక్క మే జూన్లే చేసినాము. అది ఎవరైనా చేసిరా? ఏ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ఉన్నదా అంత అభివృద్ధి ఎక్కడ లేదు. మన కేసీఆర్ చేసిండే. ఇవాళ ఆయనను పట్టుకొని పాతాళంలో దొక్కుతాం, భూతాళంలో దొక్కుతాం, 100 మీటర్ల ఏంది అది? ఒక సీఎం ఉంది, సీఎం మోసం చేసినాడు తెలంగాణ ప్రజలకు, దోసుకున్నాడు, ఏదైనా స్కామ్లలో పట్టుబడ్డాడు, అన్ని స్కాములు చేసినాడు, కోట్ల రూపాయలు సంపాదించినాడు. ఇల్లు లేదయా? ప్రగతి భవన్లకి 5:30కి ఓడిపోతుందని తెలిసి ఖాళీ చేసిపోతే ఇల్లు లేదు, ఆ పాత ఇంట్లోకి పోయిండు ఒక సీఎం. ఎంత ఇది లెక్క? ఇంత గొప్ప మహాత్ముడు. వాళ్ళకి ప్రభుత్వాలు ప్రగతి భవన్ ఎవరి కోసం కట్టించింది? అది ప్రభుత్వ భవనం. అది ఇలా ఉంటాడు, ఎవరు ఉంటే వాళ్ళు ఉంటారు, లేకపోతే వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోలే అప్పుడే. దానికి రకరకాలు చెప్పారు, దాంట్లో ఆ బిందెలు ఉన్నాయి, ఈ అద్దాలు ఉన్నాయి, ఇవ్వదు అవి ఉన్నాయని. ఎవరి కోసం? ప్రజలు. ప్రజలు ఎవరు సీఎం ఉంటే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు లేడా డిప్యూటీ సీఎం? కూడా మేము వద్దన్నమా? ఇవాళ సెక్రటరీలో పోయి కూర్చుంటలేరా? అది మా సొంతం భవనమా? అది సెక్రటరేట్ ప్రజల భవన్, ప్రజల కోసం కట్టించినాం. ఏదో ఒక రేకులు వీకేసి ఆ సీకులు వీకేసి మేము దర్బార్ చేసినాం. చెయ్యి దర్బార్, వచ్చిన తీసుకో, కంప్లైంట్స్ అన్నీ రిసీవ్ చేసుకో, వాళ్ళన్నీ క్లియర్ చేయి. మేము వద్దంటున్నామా? ఒక్కటి క్లియర్ చేసుకో. తీసుకునేదే కానీ క్లియర్ చేసేది లేదు. ఇంకెప్పుడు చేస్తాం? 4 ఏళ్ళ దాకా రూపాయి క్లియర్ చేయరాదు. ఒక్క స్కీమ్ కూడా ఇయ్యరు. 6 గ్యారంటీ లేవు, ఏమి లేదు. ఉత్తమ ఆటలు. నువ్వు ఇచ్చటానికి మనసు ఉంటే జరిసేపట్లు ఆన్లైన్లో కొట్టేయచ్చు. ఏముందని పెద్ద సుతారమా? అది అడ్మినిస్ట్రేషన్ రావాలి. అది కేసీఆర్కే ఉంది అడ్మినిస్ట్రేషన్. దిమాక్ ఉండాలి, పరిపాలన వ్యవస్థ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి. డబ్బులు డబ్బులు లేకుండా సంసారం నడిపించేటో లేరా? అట్లా రాష్ట్రం, అట్లా కేసీఆర్ నడిపించింది. డబ్బు నుండే చేసిండా? లే మీరు గెలుస్తారని అప్పులు చేసి పెట్టిండా? అవన్నీ కూడా అభివృద్ధి కోసం. ప్రజలు అంతా గుర్తుపడుతున్నారు కాబట్టి మేమేమో.